హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కన్స్ట్రక్షన్కి వాడే ఇసుకని ఎక్కడ నుండి తెస్తారు, ఎలా దాన్ని వెలికి తీస్తారు అని తెలుసుకుందాం. అలాగే సముద్రం మరియు ఎడారిలో లభించే ఇసుకను ఎందుకు కన్స్ట్రక్షన్కి వాడరో కూడా తెలుసుకుందాం. చిన్న చిన్న బిల్డింగ్ కట్టడం దగ్గర నుండి పెద్ద పెద్ద టవర్స్ కట్టడం వరకు మనకు ఇసుక ఎంతో ప్రధానమైనది. ఈ ఇసుకని నదుల నుండి తవ్వడం ద్వారా మరియు డ్రెడ్జింగ్ ద్వారా తెస్తారు. నదిలో నీరు లేనప్పుడు, అంటే డ్యామ్స్కి దిగువన మరియు బ్యారేజెస్కి దిగువన జేసీబీలు వాడి ఆ ఇసుకని లారీలు మరియు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తారు. అదే నదిలో నీరు ఉంటే, అంటే డ్యామ్స్కి బ్యారేజెస్కి ఎగువన డ్రెడ్జింగ్ ద్వారా తీస్తారు. డ్రెడ్జింగ్ని ప్రధానంగా రెండు విధాలుగా చేయవచ్చు, సక్షన్ డ్రెడ్జింగ్ మరియు మెకానికల్ డ్రెడ్జింగ్. సక్షన్ డ్రెడ్జింగ్, ఈ డ్రెడ్జర్ వ్యాక్యుమేషన్లా పనిచేస్తుంది. సక్షన్ డ్రెడ్జర్ నదీ గర్భంలో నుండి ఇసుక మరియు నీటి మిశ్రమాన్ని తోడి డ్రెడ్జర్ ఉండే పడవలో కానీ నది ఒడ్డులో కానీ వేస్తాయి. ఆ మిశ్రమంలోని నీరు నదిలోకి వెళ్ళిపోగా మనకు ఇసుక లభిస్తుంది. మెకానికల్ డ్రెడ్జర్స్, వీటిలో బకెట్ మరియు గ్రాబ్ డ్రెడ్జర్స్ ఉంటాయి. ఇవి జేసీబీలు తరహాలో ఇసుకను బయటికి తెస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, సముద్రం మరియు ఎడారిలో లభించే ఇసుకను ఎందుకు వాడరు, కేవలం నదీ ఇసుక లేదా రివర్స్ హ్యాండ్నే కన్స్ట్రక్షన్కి వాడతారు అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ముఖ్య కారణం చూద్దాం. కన్స్ట్రక్షన్లో వాడే ఇసుక రేణువులు పెద్దవిగాను మరియు గరుకుగాను ఉండాలి, అంటే కోర్స్ అండ్ రఫ్. అప్పుడే ఆ కట్టడాలు గట్టిగా మరియు బలంగా ఉంటాయి. కానీ సముద్రం మరియు ఎడారిలో లభించే ఇసుక రేణువులు చాలా చిన్నవిగాను మృదువుగానే ఉంటాయి, అంటే ఫైన్ అండ్ స్మూత్. అంతేకాకుండా సముద్రంలో ఉండే ఇసుకలో లవణాలు ఉంటాయి, అంటే సాల్ట్ కంటెంట్ ఉంటుంది. ఇవి కట్టడాల్లో ఉండే స్టీల్ని తుప్పు పట్టేలా చేస్తాయి. ఈ కారణాల వల్ల సముద్రం మరియు ఎడారిలో ఉండే ఇసుకను కన్స్ట్రక్షన్కి వాడరు. వరదల సమయంలో డ్రెడ్జింగ్ చేయడం కానీ జేసీబీ సాయంతో కానీ ఇసుకను తవ్వడం కష్టమవుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో నదీ ఇసుకకు ప్రత్యామ్నాయం లేదా అంటే ఉందే అనే చెప్పాలి. దీనికి సమాధానం ఎమ్ శాండ్ లేదా మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్. రాళ్ళని క్రష్ చేయడం ద్వారా ఎమ్ శాండ్ని తయారు చేస్తారు. దీని కాస్ట్ రివర్స్ శాండ్ కన్నా తక్కువే.